13 లక్షల వ్యాక్సినేషన్లు మాత్రమే కొనుగోలు చేయమని కేంద్రం ఏమన్నా నీకేమన్నా డైరెక్షన్ ఇచ్చిందా? దానికి లేక అని ఉంటే బయటపెట్టు. ఇవాళ నువ్వు ఎందుకు కొనుగోలు చేయట్లేదంటే, నీకు వ్యాక్సిన్ల కొనుగోలులో కమిషన్ రాదు. నీకేదైనా కమిషన్ కదా, కమిషన్ ఉంటే కానీ మనం ఏది ఒక రూపాయి పెట్టం కదా సజ్జల. ఇవాళ వ్యాక్సిన్ కంపెనీలు నీకు కమిషన్లు ఇవ్వవు. గతంలో ఇదే విధంగా టెస్టింగ్ కిట్లలో కొట్టేశావు, కోవిడ్ ఫేజ్ 1లో టెస్టింగ్ కిట్లో కమిషన్లు కొట్టావు. పొరుగునున్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికంటే డబుల్ పెట్టి కిట్లు కొని అడ్డంగా దొరికిపోయావు. ఇవాళ నీకు అటువంటి సౌకర్యం లేదు కాబట్టి ఆ కమిషన్ ఇచ్చేటటువంటి కంపెనీలు ఏమన్నా దొరుకుతాయో అని చెప్పి నువ్వు ఎతుకుతా ఉన్నావు. ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ నీకు ఇవ్వవు కదా కమిషన్లు. రేపు భవిష్యత్తులో నీకు కమిషన్లు ఇవ్వగలిగినటువంటి కంపెనీలు, నీకు ఇచ్చేటటువంటి కంపెనీలు, నీకు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కంపెనీలు, ఏదో ఈ మధ్య నేను వింటూ ఉన్నా హెట్రో కంపెనీ, అదే నీ ఆప్తమిత్రుడు హెట్రో కంపెనీ వాళ్ళు కూడా ఏదో స్పుట్నిక్ వ్యాక్సిన్ తయారీకి ఏదో అనుమతులు కోరుతా ఉన్నారని చెప్పి. మరి అదేమన్నా వాళ్ళు రేపేమన్నా స్పుట్నిక్ వ్యాక్సిన్ లైసెన్స్ తీసుకుని ఒకవేళ ఏమన్నా హెట్రో వాళ్ళు ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్లోకి వస్తే వాళ్ళతో నువ్వు ఏదన్నా ఒప్పందం కుదుర్చుకుని ఒక డీల్ కుదుర్చుకుని అప్పుడు కొందాం అనుకుంటున్నావు వ్యాక్సిన్లు? ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటాం మిస్టర్ జగన్ రెడ్డి. ఇవాళ నువ్వు ఏది పడితే అది నీ కమిషన్ల కోసం కక్కుర్తుపడి ప్రజల ప్రాణాలని గాల్లో కలిపేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీ అసలు ఊరుకోదు. నీ కుట్రలో, నీ కుతంత్రాల్లో, నీ స్కెచ్లు అన్నీ తెలుసు. భవిష్యత్తులో నీకు మామూలు కమిషన్లు ఇచ్చేటటువంటి కంపెనీ కోసం ఎదురు చూస్తున్నావు. నువ్వు హెట్రో లాంటి కంపెనీలు ఎవడన్నా వస్తే వాళ్ళతో డీల్ కుదుర్చుకోవడానికి ఎదురు చూస్తున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ వాస్తవాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని మాట్లాడేటటువంటి ఈ జీతగాడికి చెప్తున్నా, నీ ఇష్టానుసారం మాట్లాడితే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. నీ కుట్ర అంతా అందరికి తెలుసు, నువ్వు చేసే స్కాములు కూడా అందరికి తెలుసు. రెండో పక్కన ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ఉంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయి ఉండేదా? ఇవాళ ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నిజంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇవాళ ఇంకా ఎంత బ్రహ్మాండంగా ఈ క్రైసిస్ ని హ్యాండిల్ చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే గతంలో చూశారు హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఏ రకంగా విశాఖపట్నంలో ఆయన సేవలు అందించారో చూశారు. ఉత్తరాంధ్ర ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు ఆ రోజున ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అక్కడికి వెళ్ళి ఎటువంటి సేవ చేశారో చూశారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తలుచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడిగా వాళ్ళు కొలుస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే మా ప్రాణాలు దక్కేవని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు చెప్పుకుంటూ ఉన్నారయ్యా. అంతెందుకు నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ జగన్ రెడ్డిని తప్పుకోమను, ఒక్క వారం రోజులు తప్పుకోమను అయ్యా ముఖ్యమంత్రి పీఠం మీద నుంచి. చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పమను, వారం రోజుల్లో మొత్తం సెట్ చేస్తారు. మీ ముఖ్యమంత్రి లాగా తాడేపల్లి ప్యాలెస్ లో తిని తొంగునే రకం కాదు, 24 గంటలు పనిచేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క వారం రోజులు తప్పుకోమను అయ్యా జగన్ రెడ్డిని, చేసి చూపిస్తారు ఏ రకంగా పరిపాలన చేయాలి, ఒక విపత్తు వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ప్రజల్ని ఏ రకంగా కాపాడాలి, ప్రజల ప్రాణాలు ఏ విధంగా నిలబెట్టాలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు. నీకు దమ్ముంటే మీ ముఖ్యమంత్రిని తప్పుకోమని ఒక వారం రోజులు చేసి చూపిస్తాం మేము. పరిపాలన ఎలా చేయాలో, విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలో చేసి చూపించగల సత్తా మాకుంది. ఇంకొక పక్కన చూస్తే ఇవాళ కోవిడ్ పట్ల మీరు చేయాల్సిన పనులు చేయకపోగా కక్ష సాధింపు ధూళిపాల నరేంద్ర గారి పైన, దేవినేని ఉమామహేశ్వరరావు పైన. అంటే మా పార్టీ నాయకులందరిని అరెస్ట్ చేసి ఏదో ఒక రకంగా వాళ్ళకి కోవిడ్ అంటించి, గతంలో అచ్చెన్నాయుడు గారి వ్యవహారం కూడా అలాగే చేసావు కదా, అటు తిప్పావు ఇటు తిప్పావు, ఆ హాస్పిటల్ ఉన్నావు ఈ హాస్పిటల్ ఉన్నావు, మొత్తానికి చివరికి నువ్వు అనుకున్న విధంగా కోవిడ్ అంటించావు. ఇవాళ ధూళిపాల నరేంద్ర గారి విషయంలో కూడా అదే చేసావు. ముందు ప్రభుత్వ ఆసుపత్రి అన్నావు, తర్వాత ఏసీబీ ఆఫీస్ అన్నావు, మళ్ళీ జైలు, అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఇవాళ ఆయన కోవిడ్ పాజిటివ్ అయ్యే విధంగా అయితే నువ్వు అనుకున్నది చేసావు. ఏదో కోర్టు పుణ్యం అని చెప్పి ఆయనకి ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించారు. ఇవాళ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం జగన్ రెడ్డి, ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, తాడేపల్లి ప్యాలెస్ జీతగాడికి కూడా చెప్తా ఉన్నా, ధూళిపాల నరేంద్ర గారి ప్రాణానికి ఎటువంటి ముప్పు వాటిల్లినా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరగబడతారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇదేమి ఆషామాషి విషయం కాదు, మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ధూళిపాల నరేంద్ర గారి ప్రాణానికి, ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు మాట వాటిల్లినా జగన్ రెడ్డిని కానీ ఈ తాడేపల్లి జీతగాడు ఎవరైతే మొత్తం
పోలీస్ వ్యవస్థనని వ్యవస్థనంతా కూడా గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తా ఉన్నాడో ఈ తాడేపల్లి ప్యాలెస్ జీత గారికి హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ మిస్టర్ జగన్ రెడ్డి, ధూళిపాల నరేంద్ర గారికి ఏ ఒక్క చిన్న హాని జరిగినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రెండో పక్కన ఏంటో చెప్తా ఉన్నా, నువ్వు కోవిడ్ గురించి చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడా, మీడియాని అడిగినా చెప్తాడా, ఏంటా నువ్వు సాధించింది? సంవత్సరంన్నర కాలంగా కోవిడ్ ఫస్ట్ ఫేజ్ మొదలై అంటే మొట్టమొదటిగా కోవిడ్ కరోనా వైరస్ను గుర్తించి దాదాపుగా సంవత్సరం పైన ఇంకొక 2 నెలలు ఎంత అవుతుంది, ఈ 13-14 నెలల కాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది ఏంటి? మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా మెరుగుపరిచారు? సెకండ్ వేవ్ భయానకంగా ఉంటుందని ముందుగానే మనకి రిపోర్ట్స్ వచ్చినా మీరు ఆక్సిజన్ సరఫరాని ఎందుకు క్రమబద్ధీకరించలేకపోయారు? ఆక్సిజన్ కంటైనర్లు ఎందుకు కొనుగోలు చేయలేదు? ప్రతిరోజు ఆక్సిజన్ లేక వాళ్ళ ప్రజలు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు? ఈ రోజు వరకు మీరు ఎన్ని ఆక్సిజన్ కంటైనర్లు కొన్నారో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. నిన్నగాక మొన్న మీ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఏంటో చెప్పింది ఆయన ప్రెస్ నోట్లో, కొనుగోలు కమిటీ మొట్టమొదటి సమావేశం 3వ తారీఖున నిర్వహించారంట. ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కమిటీ తొలి సమావేశం సోమవారం 3వ తారీఖు జరిగిందని మీ అనిల్ కుమార్ సింఘాల్ చెప్తూ ఉంటే ఏంటా మీరు ఏర్పాట్లు చేసింది? మీరు క్రియేట్ చేసిన తెలుగుదేశం పార్టీ పోతు పడేసిన 2,60,000 కోట్ల అప్పు ఏదైతే మీద పడిందో, ఆ డెట్ సర్వీసింగ్ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఆగడము, కోవిడ్ దీనివల్ల వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైనా ఉంటే దాన్ని ఫేస్ చేయడంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి రావడం అనేది ఒకటి తప్ప, ఆయన ఆ పరిస్థితిలో కూడా ఈ ఫైనాన్షియల్ ఆర్థిక సంక్షోభం రాష్ట్రం ఏదైతే ఫేస్ చేస్తుందో అదేం దాచిపెట్టుకుంటే దాగేది కాదు, అది అందులో మీరేసిపోయి వారసత్వంగా ఇచ్చిన అప్పు అయినప్పటికీ దాన్ని తట్టుకుంటూ నిబ్బరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ దీని మీద కోవిడ్ దెబ్బ మరొకటి పడినా, దానివల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ వనరులు తగ్గినా, ప్రజలకు చేయాల్సిన సహాయం ఇంకా పెరిగినా, ఓ పక్క ఆదాయం తగ్గింది, ఇంకో పక్క ప్రజలకు ఆదుకోవడానికి చేయాల్సిన సహాయం చేయాల్సిన అవసరం ఎక్కువైన నేపథ్యంలో అన్నీ కూడా అత్యంత బాధ్యతాయుతంగా ఎక్కడ చిన్నపాటి ఇది రాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎట్లా చేయాలనేది అడుగులు వేస్తూ పోయారు. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అది ఒకటి సమస్య ఉన్నది, ఉన్నాయన ఫేస్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా ఆ సంక్షోభం కోవిడ్ సంక్షోభం నుంచి కూడా గట్టెక్కిస్తగలుగుతున్నారు, ఆర్థిక సంక్షోభం ఉన్నా. ఇది కూడా ప్రజలకు నచ్చింది. ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన 20 నెలల్లో చెప్పిన హామీలన్నీ తీర్చడమే కాకుండా చెప్పనివి కూడా చాలా చేసి, అలాగే ఏదైతే కోవిడ్ లాంటివి ఇంటర్నేషనల్ కూడా అంతర్జాతీయంగా ఊహించని సునామీలాగా వచ్చి పడి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసి మొత్తం ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో దాన్ని కూడా తట్టుకుంటూ ఈ యువ ముఖ్యమంత్రి, యువ నాయకుడు మా ఇంతగా ఆదుకోగలిగాడు, అండగా నిలగలిగాడు, భరోసా ఇచ్చారనేది ప్రజల్లో ఉంది. కాబట్టి దాది ఓట్ల రూపంలో గుర్తు మీద లేకపోయినా మా అభిమానులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను గెలిపించినారు. 80% పైగా మున్సిపాలిటీల్లో ఏవైతే వీళ్ళు ఒక టక్కుటమారా విద్యలు ప్రదర్శించినట్టు ఇది ముందు అది వెనక్కు జరిపితే ప్రజల్లో ఆ గ్రూపులు వస్తాయి పార్టీలో, దానితో ఇదవుతారనుకున్న దాన్ని కూడా తిప్పికొడుతూ మున్సిపాలిటీల్లో కూడా 85% ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో కూడా మండల ఎన్నికల్లో కూడా వస్తాయి. ఇది అరిగించుకోలేక ఇంకో పక్క తిరుపతి ఉప ఎన్నిక, ఇవి ఏదో స్థానికంలే అందామనుకుంటే అదేమో ఒక పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక. సో దానికి సంబంధించి ఏదైనా మిరకలు జరగకపోతుందా అని వాళ్ళ ఆశ, లేదా ఏదో ఒక రకంగా 4 ఓట్లు ఎక్కువ సంపాదించలేకపోతామని ఇంకోటి దానికోసం అని చెప్పి హై డెసిబల్ ప్రచారానికి, విష ప్రచారానికి తెరలేపారు. వెళ్ళి చేసి ఏం చేస్తున్నారు? మా పార్టీ కానీ మేము కానీ ఎక్కడ కూడా
తొడలు కొట్టట్లేదు, భుజాలు తడుచుకోవట్లేదు, రండి సత్తా గోదాలో మేమంతా చూస్తాం అది అని ఎక్కడ అనట్లేదు. ఎందుకంటే డెమోక్రసీలో ఇవి పార్ట్, జనరల్ ఎన్నికలు కూడా కాదు. మా ఎంపీ చనిపోయినందువల్ల వచ్చిన ఎన్నిక అది, ఉప ఎన్నిక. ఈ సందర్భంగా ఒక ధర్మయుద్ధానికి పోతే ఎవరికైనా సరే వాళ్ళ గురి మీద అభిమానం జనానికి పెరుగుతుంది, ప్రతిపక్షాలైనా. ఆ ఎన్నికల దీనికి సంబంధించిన ఫలితానికి ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఆ పార్టీలు ప్రజల దగ్గరికి పోయి రేపు ఫ్యూచర్లో వెళ్ళడానికి కూడా ఒక బేస్ ఏర్పడుతుంది. అంటే ఏం మాట్లాడాలా, ఇష్యూస్, రియల్ ఇష్యూస్ మాట్లాడాలా. మీరు గమనిస్తే గత వారం రోజులుగా వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఎక్కడైనా ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు సంబంధించింది ఉందా, ఒక్కటంటే ఒక్కటి నిజం ఉందా? నిజం కూడా అక్కర్లేదు, నిజానికి ఆమోదంలో ఉండేదైనా ఒకటైనా ఉందా? ఎక్కడా కనపడట్లా. అంతకుముందు ఇట్లే అన్నారు మున్సిపల్ ఎన్నికలు జరిగితే. అసలు అది ఒక విచిత్రం, ఆ ఎన్నికలు పెడదామంటే వద్దు వద్దన్నారు, కోవిడ్ ఉంది వద్దంటే పెట్టాలన్నారు, సరే ఇప్పుడు మళ్ళీ పెడుతుంటే మళ్ళీ వద్దంటున్నారు. అంటే కోర్టులను కూడా అపహాస్యం చేస్తూ వాటిని కూడా ఒక ప్లాట్ఫామ్గా వాడుకుంటూ అసలు దేని మీద పోవాలి, దేని మీద పోకూడదు, ఆల్రెడీ ఒకటి సెట్ అయిన దీని మీద ఆల్రెడీ డైరెక్షన్స్ క్లారిటీ వచ్చిన దగ్గర కూడా పోవడంలో అర్థం లేదు అనేపాటి కనీసం ఇది లేదు. అసలు ఇంకోటి పిటిషన్ వేయగానే ఆడికేదో అది అయిపోయినట్టు, ఇదిగో పిటిషన్ వేస్తారు అయిపోయి ఆగిపోవాలి.